ఏర్పాటు చేసి ఇప్పుడున్న స్థలాన్ని మెడికల్ కాలేజ్ కి అప్పగించాలన్న ప్రయత్నాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. చాలీ చాలని స్థలంలో సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉగ్రవాదుల కదలికలతో తాజాగా భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రోజు దాదాపు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వందల సంఖ్యలో బస్సులు తిరుగుతుంటాయి. స్థలం తక్కువగా ఉండటంతో ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తుంది. ప్రయాణికుల అవసరాల మేరకు ప్లాట్ఫామ్ల విస్తరణ జరగలేదు. కనీస సౌకర్యాలు కూడా సరిగా లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్ ను ఆనుకునే మెడికల్ కాలేజీ ఉంది. బస్టాండ్ స్థలాన్ని కాలేజీకి కేటాయించి విస్తరిస్తే సీట్ల పెంపునకు అవకాశం ఉందని ఎంసీఐ ఎప్పుడో చెప్పింది. అయినా పాలకులకు పట్టడం లేదు. ఎలాగూ ఇక్కడ ఇరుకుగా ఉంది కనుక మరో చోటకి తరలిస్తే అటు మెడికల్ కాలేజీకి ఇటు ప్రయాణికులకి ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు. ఈ రోజు మెడికల్ కళాశాల వచ్చింది, ఆ పక్కనే హాస్పిటల్ నడుస్తా ఉంది. స్థలం చిన్నదైపడం వల్ల పక్కనే బస్టాండ్ ఉండడం వల్ల ఇటు మెడికల్ కళాశాలకు అటు బస్టాండ్ ఉన్నటువంటి ప్రయాణికులు ఇక్కడ ఎదురుతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బస్టాండ్ అప్పట్లో మరి సెంట్రల్ ప్లేస్ పెట్టినటువంటి వాటి మాట వాస్తవం, కానీ ఇప్పుడున్నటువంటి పెరిగిన రద్దీ దృష్ట్యా, ఈ జనాభా దృష్ట్యా బస్టాండ్ని మరొక ఆల్టర్నేటివ్ ప్లేస్లో, సిటీ దగ్గరలోనే ఏదైనా పెద్ద ప్లేస్ ఉంటే మరొక ఆల్టర్నేటివ్ ప్లేస్కి దాన్ని తరలించినట్టు అవుతే అటు ప్రజలకు ఇక్కడలో తక్కువ అవుతాయి, ఇటు మెడికల్ కళాశాల కూడా అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తాం. అసలే ప్రయాణికుల రద్దీ, ఆ పైన ఉగ్రవాదుల కదలికలు, ఈ పరిస్థితుల్లో నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతంలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసినా అవి నెల రోజులే పనిచేశాయి. ఇప్పుడు వాటి గురించి పట్టించుకునే వాళ్లే లేరు. పైగా రాత్రిపూట కరెంటు పోతే కనీసం లైట్లు వెలగడానికి జనరేటర్ కూడా లేదు. మళ్లీ కరెంటు వచ్చేదాకా ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఇక్కడ మూత్రశాలలు గానీ మరి సీసీ కెమెరాలు కానీ మరి ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి అట్లాగే బస్టాండ్ ఇక్కడ నుంచి తరలించేస్తామని చెప్పేసి మరి అన్ని పపవాదం వస్తూ ఉన్నది. సిటీ సెంటర్లో ఉన్నది, దీన్ని ఎక్కడ తీసుకెళ్తారో చెప్పడం లేదు. దీనికి పూర్తి స్థాయిలో నిర్వహణ జరగలేదు.